श्रीमात्रे नमः, श्री त्रिमुख दुर्गादेवी नमः, श्री अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव द्वादश राशि मन इप्पुडु चेप्पुकोवाल्सिंदि तुलाशि वारि गुरिंचि चेप्पुकुंदां। तुलाशि वारिकि एला उंटुंदि, तुलाशि वारिकि 1 टू 15 एला उंटुंदि अंटे राशाधिपति अयिन वाडु अंटे राशाधिपति अंड वैवाहकारकुडु शुक्रुडु बागुन्नाडु కాబట్టి ఈ రాశి వారి సాధ్యమంతరు కూడా లవ్ సంబంధాలు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, ప్రేమ వివాహాలు అవడానికి అవకాశం కలిగి ఉంటారు, ప్రేమలో పడిన వారికి ప్రేమ విషయాలు పడే అవకాశం కలిగి ఉంటారు, కళాత్ర సంబంధాలు ద్వితీయ కళాత్ర యోగాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అర్థమైనట్టుంది, ద్వి కళాత్ర యోగాలు బాగున్నాయి, కొంచెం అనుకూలంగా ఉంటుంది, వివాహం అయ్యి ఫెయిల్యూర్ అయ్యి ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ద్వి కళాత్ర యోగాలు అంటారు, దాన్ని ద్వి కళాత్ర యోగాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి, కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, కానీ మీరు నచ్చిన అమ్మాయి మీరు నచ్చిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, ఎందుకంటే శుక్రుడు యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి మీ రాశాధిపతికి సప్తమాధిపతి కూడా ఆయన అవుతున్నాడు కాబట్టి కొంత డిస్టర్బెన్స్ కూడా అంత స్పీడ్గా అవుతుంది, కొంచెం జాగ్రత్తలు పాటించండి, మిగిలిన విషయాలు సూపర్ అంటే బాగా ఉంది అని చెప్పొచ్చు। తర్వాత కళా సమంజరుత్తుల వారికి యోగకారకుడు కళా సమంజరుత్తులు ఏది ఎవరైనా కూడా మంచి డెవలప్మెంట్ ఉండడానికి కళలకు సంబంధించిన కారకత్వమైన గ్రహాల వారికి మంచి యోగాన్ని ఇవ్వడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు, కాబట్టి కళాత్ర సంబంధ విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, భార్యాభర్తల విషయంలో సక్సెస్ అవ్వడానికి అంటే కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు। తర్వాత దశమ స్థానకారకుడు భాగ్యాధిపతి అయిన వాడు బాగున్నాడు కాబట్టి వృత్తిపర విషయాల్లో మంచి అనుకూలంగా ఉంటుంది, కొత్త వృత్తులు సాధించే అవకాశం కలిగి ఉంటారు, కొత్త వృత్తులకు పెట్టుబడులు కానీ ఏదైనా ప్రయత్నిస్తే ప్రయత్నం చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి, కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి। తర్వాత రిలేషన్షిప్ అంటే 10 మందితో ఉన్న రిలేషన్షిప్ కన్నా 11 వారితో రిలేషన్షిప్ అంటారు చూసారా, 10 మంది అన్నా 11 వాడే మీకు ఉపయోగపడతాడు, అంటే 10 మంది మనకు సాయం చేయలేదు అని ఆగిపోకండి, 11 వాడు మీకు ఏదో విధంగా ఉపయోగపడతాడు కాబట్టి అలా గట్టిగా ప్రయత్నించండి। అంటే తులారాశి వారికి ఇది నాకు అడిగానండి కాలేదు రైట్, 10 మంది అడిగారు కాలేదు, 11 వాడు మీకు ఉపయోగపడతాడు కాబట్టి ఎక్కడ అపనమ్మకాన్ని అపజయాన్ని మీరు కట్టుకోకండి, అంటే అయిపోదు జరగదు వద్దు తీసేయండి, జరుగుతుంది 11 వాడు మీకు పనికి వస్తాడు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో అధైర్యాన్ని ఫేస్ చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీకు యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు, ధైర్య సాహసే లక్ష్మి అన్నారు, అంటే ఈ రాశి వారికి ధైర్యం చేసుకుంటే వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ మంచి డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత చేసుకున్న వృత్తిలో నేమ్ అండ్ ఫేమ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, ద్వితీయ కేతు ఉన్నాడు కాబట్టి కొంత నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం చేస్తావులే ఇదే జీవితం కదా ఇదే లైఫ్ కదా నన్ను అట్ట అన్నారు ఇట్ట అన్నారు నాకు ఈ లైఫ్ వద్దు అనే ఫీలింగ్స్ కూడా వస్తుంటాయి మీకు, కానీ అలాంటి ఆలోచనలు పెట్టకండి, ప్రశాంతంగా మీ పని ఏదైతే ఉందో చేసుకోండి, మంచి ఫలితాలు మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు। తర్వాత మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే స్త్రీలకి మంచి యోగ కాలకం, ఎందుకనంటే వాళ్ళు నమ్మిన వ్యక్తులు నమ్ముతున్న వ్యక్తులతో రిలేషన్ 3 పూలు 6 కాయలు అంటారు చూసారా ఆ టైప్లో ఉండే అవకాశం కలిగి ఉంటారు, వాళ్ళకి మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు, కాబట్టి తులారాశి వారికి ఈ ఏప్రిల్ నెల చాలా ఏప్రిల్ 1 నుంచి 15 బాగుండడానికి అవకాశం కలిగి ఉంటారు, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, నిరాసక్తత మాత్రం తీసేయండి కొంచెం అనుకూలంగా ఉంటుంది, గణపతి ఆరాధన చేసుకోండి, చింతా గణపతికి గణపతి ఆరాధన చేసుకోండి, ఎక్కువగా ఓపిక ఉందనుకుంటే ఉలవలు తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి, ఆవుకి నానబెట్టేసి ఆవుకు పెట్టండి, ఒక బెల్లం ముక్క పెట్టేసి పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు। వీడియో చూసినందుకు ధన్యవాదములు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి।